వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర యాభై ఆరవ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగింది పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూతపడతాయని జగన్ ఎద్దేవా చేశారు ప్రైవేట్ ఫ్యాక్టరీలు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయని అలా కాకుండా సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు నడిచేలా చంద్రబాబు చొరవ చూపించాలని జగన్ డిమాండ్ చేశారు వైసీపీ అధికారంలోకి రాగానే అమలు చేయబోతున్న నవరత్నాలను ప్రజలకు వివరిస్తూనే చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు నవరత్నాల్లో కొన్నింటిని వివరించిన జగన్ తాను ఈ సభలో అన్ని నవరత్నాలను వివరించడం కష్టమని పాదయాత్రలో ఒక్కోదాని గురించి వివరిస్తూ ముందుకు సాగుతానని అన్నారు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని ఒక్కసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలను కోరారు వైఎస్ జగన్ ఒకే ఒక్క ఛాన్స్ తరహాలో వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని జగన్ పరోక్షంగా ప్రజలను కోరారు తాను పాదయాత్రలో ఎక్కడ పడుకున్నానో మీ అందరికీ తెలుసు పడుకుంటున్న చోట నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతున్నానో కూడా మీ అందరికీ తెలుసు కావున ఎవరైనా రావచ్చు ఎవరైనా అర్జీ తీసుకొని నాకు ఇవ్వవచ్చు ఎవరైనా నన్ను కలవవచ్చు దీంతో పాటు సూచనలు సలహాలు ఇవ్వచ్చు ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నట్లు జగన్ ప్రజలను కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి